దున్నపోతుల మధ్యలో నిలబడి అంతా బాగానే ఉంటుందనుకుంటే ఏ నిమిషాన ఏదొచ్చి కుమ్ముతుందో ఎవరికి తెలియదు. అందుకనే దున్నపోతుల మధ్యలో నిలబడరు, అవతల పక్కన యువతల పక్కన నుంచుని అదిలిస్తుంటారు. ఇప్పుడు దున్నపోతులు సింహాలు పులుల మధ్యలో అన్నామా, లేకపోతే దున్నపోతులు ఎలుగుబంట్లు మధ్యలో నక్కల మధ్యలో, ఎందుకంటే ఈ మూడిటికి సరిపోయేటువంటి పోలిక తాలిబన్ల కరెక్ట్గా ఉంటుంది. వాళ్ళ మధ్యకి చేరింది పాకిస్తాన్. అదేమనుకుంటోంది, తను గొప్ప విజయం సాధించేసాను ఆఫ్ఘనిస్తాన్లో తను చెప్పినట్టు నడుచుకునే ప్రభుత్వం వస్తుందన్నట్టు. తీరా చూస్తే వీళ్ళకి అక్కడ వెయిటేజ్ ఇచ్చేటువంటి కార్యక్రమం సగానికి సగం పడిపోయేటప్పటికీ ఐఎస్ఐ చీఫ్ వెళ్ళి అక్కడ కూర్చున్నటువంటి పరిస్థితి. రెండో పక్కన చూస్తే దాని వలన ఎఫెక్ట్ ఎవరికి పడుతోంది, పాకిస్తాన్కే పడుతుంది. ఇప్పుడు తాలిబన్ల రాజ్యం నచ్చినటువంటి జనాలందరూ ఎక్కడికి వచ్చారు, పాకిస్తాన్కి వచ్చారు. వాళ్ళల్లో ఎవరు తయారవుతారు రేపొద్దున, వాళ్ళల్లో ఈ తెహ్రీకి తాలిబన్లు ఉంటారా రేపొద్దున, ఇక్కడ ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు లేకపోతే కాశ్మీర్లో ఎలా అయితే రెచ్చగొట్టిందో రేపొద్దున వీళ్ళ నీళ్లు రెచ్చగొట్టుకోరా, అప్పుడు వాళ్ళందరూ తిరగబడితే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి. ఇంకోటి తాలిబన్లకి ఓపెన్ డోర్స్ ఇచ్చేసింది, అక్కడ తలుపులు తెరిచేసి కూర్చుంది. దాని ఇంపాక్ట్ ఏంటి, రేపొద్దున అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ సైన్యం తమ అధినేతల మాట ఏంటదా, తమ రాజకీయ నాయకత్వం మాట ఏంటదా, సైన్యం మాట, ఐఎస్ఐ మాట, తాలిబన్ల మాట, వీళ్ళందరికంటే హయ్యెస్ట్ తాలిబన్ల మాట ఏంటది. తాలిబన్ల మాట అంటే ఏమవుతుంది, రేపొద్దున తాలిబన్లకేలో అవసరమైనప్పుడు పాకిస్తాన్ నచ్చినప్పుడు ఏం చేస్తారు, లాక్కుంటే ఏమైపోతారు, వీళ్ళ బతికే ఏమైపోతుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని ఎంతసేపట్లో లాక్కున్నారు, అదే పరిస్థితి అయితే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి. ఎందుకంటే అక్కడ సైన్యానికి కూడా తాలిబన్లు అంటే ఇష్టమే, అక్కడ ఉన్నటువంటి ఐఎస్ఐకి తాలిబన్లు ఇష్టమే, అప్పుడు ఏమైపోతుంది, ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న.